సీఎం కుర్చీలో కూర్చుని అర్హత లేదు, కేసీఆర్ రాజ్యాంగాన్ని ఎందుకు మార్చాలో చెప్పు, జనం సొమ్ము భూములు దోచుకునేందుకు అడ్డొస్తున్నదా, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పు, దానికి ఆన్సర్ చెప్పు. ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడిన దానికి చెప్పండి, టీఆర్ఎస్ పార్టీ నాయకులు అంటే బీజేపీని ఇంక్లూడ్ చేస్తారు కదా మీరు, ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి దానికి ఆన్సర్ చెప్పండి, సీతక్కకి ఆన్సర్ చెప్పండి, సిగ్గు లేకుండా అది ఇది అని మాట్లాడతారు ఎందుకు, జనం సొమ్మును దోచుకుంటుందని అడ్డొస్తున్నదా భారత రాజ్యాంగం. మెగా కృష్ణారెడ్డికి ఆల్రెడీ 70,000 కోట్లు దోచిపెట్టి దాంతో రాజకీయం చేస్తున్నాం, ఇంకో 70,000 కోట్లు దోచిపెట్టడానికి అడ్డొస్తున్నదా భారత రాజ్యాంగం. హైదరాబాద్లో ఉన్న చెరువులను ఇంకా ఉన్న చెరువులను కూడా కబ్జా చేస్తున్నందుకు అడ్డొస్తున్నదా భారత రాజ్యాంగం చెప్పు. 100 ఎకరాల్లో ఫామ్ హౌజులు కట్టుకోవడానికి అడ్డొస్తున్నదా భారత రాజ్యాంగం. హవాలా రూపంలో డబ్బులని విదేశాలకు తరలించడంలో అడ్డొస్తున్నదా భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగాన్ని మారుస్తారట, నిన్ను మారుస్తారు అతి త్వరలో ప్రజలు. ప్రజలారా, కేసీఆర్ తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నాడు, ఏ సర్వే చూసినా 20 సీట్లకు పెరుగు మించుతలేవు, ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు, ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు. కేసీఆర్ మాటల్లో తప్పేముంది అంటున్నాడు ఒక దళిత నాయకుడు, కడియం శ్రీహరి, టీఆర్ఎస్ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి, మంత్రిగా పనిచేసిండు, మంత్రిగా పనిచేసిండు, నిన్న భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఇవాళ ఈ మాటలు మాట్లాడుతున్నాడు. ఇట్లాంటి వాళ్ళే ఈ సమాజానికి అత్యంత ప్రమాదకరం. అంబేద్కర్ స్ఫూర్తితోనే కొత్త రాజ్యాంగం కావాలన్నారు, అంబేద్కర్ కొత్త రాజ్యాంగం రాయమన్నాడా, ఇదే భారత రాజ్యాంగము, ఇదే భారత రాజ్యాంగం. ఎంత గొప్ప రాజ్యాంగం అంటే ఈ భారత రాజ్యాంగము భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని సవరణలకు కూడా అనుమతినిచ్చింది భారత రాజ్యాంగం. ఎంత ముందు చూపుతో ఈ రాజ్యాంగాన్ని నిర్మించారో ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. అంబేద్కర్ స్ఫూర్తితో కొత్త రాజ్యాంగం కావాలన్నాడట, ఏం అంబేద్కర్ స్ఫూర్తి. బీజేపీ నేతలపై ఎక్కడైనా దాడులు జరగవచ్చు, వెధవ లెక్క ఇంట్లో పండి నోరు పారేసుకోవద్దు కడియం. ఆహా, ఇప్పుడు ఎవరు, ఇప్పుడు దళిత సంఘాలు వీళ్ళందరూ వెధవ లెక్క దిష్టిమ్మలు తగలబెడుతున్నారనా మీ ఉద్దేశం? ప్రజలంతా కేసీఆర్ని దుమ్మెత్తి పోస్తున్నారు వెధవల వాళ్ళంతా. ఈయన జగదీష్ రెడ్డి మంత్రి అంటాడు, నిన్న ఏం నల్గొండకు పోయి భారత రాజ్యాంగం మారేస్తే తప్పేముందండి, చదువు రాని దద్దమ్మలు మీరు, చదివి రాయన భారత రాజ్యాంగం బుక్కు చేత పట్టి రాయనండి అన్న మీ ముఖాలకి. అహంకారం, పైసలు,